లైన్ లో సార్ వాసల మాట చెప్పం సంజయ్ నగర్ అవును సార్ అవును సార్ కమిషన్ లైన్ లో ఉండండి సార్ మాట్లాడతారు సీఎం గారు సార్ సార్ ఇస్తున్నా సార్ సీఎం గారికి సార్ సార్ హలో సార్ సార్ నమస్తే సార్ నమస్తే సంజయ్ బాగున్నావా బాగున్నా సార్ బాగున్నా సార్ సంజయ్ ఇప్పుడైనా నేను 22 వస్తున్నా మీ ఊరికి 22 తారీఖు సార్ ఇంకా నాకు మధ్యలో నాకు కరోనా వచ్చి దేశం అంతా కరోనా వచ్చి సార్ సార్ అవును సార్ చూద్దామంటే కూడా రాలేకపోయినాను సార్ 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 అప్పుడు మనం మాట్లాడుకున్నాం కాబట్టి 22 వచ్చి ప్రాజెక్ట్ టేకప్ చేద్దాం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ 22 22 సార్ రెండు ప్రదేశాలు చూడాలి నువ్వు సార్ ఒకటి ఊరందరికి భోజనం నేనే పెడతారు సార్ మీరు ఎవరు పెట్టే అవసరం ఉండదు సార్ ఎమ్మెల్యే గారు చెప్పిన నేనే పంపిస్తాను హైదరాబాద్ నుంచి వస్తారు సార్ మొత్తం మీ ఊరు జనాభా ఎంత సార్ 2600 సార్ 2600 సార్ ఒక 3000 మందికి వాడితే సరిపోతుంది కదా మీకు మస్తు సార్ 2600 బయట అట్టిటైనా కూడా 2600 మంది 3000 సరిపోతుంది సార్ న్యాయం కూడా వస్తారు కదా 2000 మంది అక్కడ మొత్తం జిల్లా యంత్రాంగం అంతా వస్తుంది కదా 5 ఎక్కువ కావాలి సార్ మరి సరిపోతుంది న్యాయం కూడా 200 మంది వస్తారు ఇంకో 200 ఎక్స్ట్రా అనుకున్నాము సరిపోతుంది సార్ సరిపోతుంది సరిపోతుంది పోలీసులు వాళ్ళు సరే చూద్దాం కాదని ముందు బాధపడదు సార్ సార్ నేను చేసిన సరే సార్ 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 టీమ్ వచ్చి సపరేట్ చేస్తారు వాళ్ళే చేస్తారు సార్ ఏం బాధపడాల్సిన అవసరం లేదు కాకపోతే రెండు జాగాలు చూడాలి నువ్వు సార్ మీ కలెక్టర్ వస్తుంది మీ ఊరికి ఇప్పుడు వస్తుందా సార్ వస్తుంది నేను చెప్పొస్తుంది చెప్పినండి పేరు కూడా చెప్పిన సార్ మధ్యాహ్నం వరకు వస్తుందేమో సార్ అందరు వస్తారు మళ్ళీ మొత్తం టీమ్ వస్తారు సార్ వచ్చిందంటే మొత్తం రెండు జాగాలు సార్ ఇక్కడ ఊరు మొత్తం కులం మతం జాతి లేకుండా సార్ అందరు కలిపి సామూహిక భోజనం ఒక్కగానే తింటాం సార్ అది ఒకటి ఒకటి నేను 11:30 మధ్య చేరుకుంటా సార్ చేరుకొని అందరితో పాటు కలిసి నేను కూడా తింటాం మీతో పాటు సార్ మందులే కూర్చొని తింటాం సార్ మీ మంత్రి గారు వస్తారు లోకం మాట వస్తారు సార్ సార్ దాని తదనంతరం మీటింగ్ సార్ దీనికి కూడా రెయిన్ ప్రూఫ్ టెంట్ ఏర్పాటు చేయాలి వర్షం ఇబ్బంది లేకుండా సార్ కలెక్టర్ చేసిన వాళ్ళు చూసుకుంటారు అది అధికారులు సార్ దానికి కూడా రెయిన్ ప్రూఫ్ టెంట్ వేయాలి సార్ ఈ రెండు జాగాలు ఎవి మంచి సార్ ఊరంతా కూర్చొని తినటానికి సార్ ఊరంతా కూర్చొని మన సభ జరుపుకోవటానికి సార్ అర్థమైంది కదా సార్ అర్థమైంది సార్ ఖాళీ జాగాలు మంచి నీట్ ఉండేటివి సార్ సార్ ఒక చిన్న ఎంపిక సార్ సార్ ఒక చిన్న సార్ ఇప్పుడు మనకు గ్రామ పంచాయతీ అంటే మరి మధ్య అవుతుంది అది మనం మీరు వస్తే అంత మంది కూర్చోవడానికి వీలు కాకపో సార్ ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు చూసి కదా సార్ మా రామాలయం సార్ మీరు రాత్రి చూసారు సార్ మాట మరి అక్కడ మీరు రాత్రి కదా టర్నింగ్ లో కొండపూర్ రోడ్ అక్కడ ఒక 30 మన ఈ పడాల శ్రీవాస మార్కెట్ కాదు మాజీ చైర్మన్ ఉంటారు సార్ ఆయన ఒక 30 ఎకరాలు ఉంటది హాస్టల్ దగ్గర అక్కడ సార్ అక్కడ పెట్టు సార్ ఇక్కడ మీరు వచ్చే అంది వేలు మీకు ఈజీగా ఉంటుంది సార్ రావడానికి కూడా మన ట్రాఫిక్ కూడా ఈజీగా మనకు మీరు వస్తే చాలా మంది వస్తారు కదా సార్ అందుకని అక్కడ మంది వస్తారని కూడా అక్కడ ఈజీగా ఉంటుంది మాకు 20-30 ఎకరాలు ఉంటుంది మరి నేను బస్సు వస్తుంది నాది సార్ బస్సు వచ్చి ఉంటుంది దాని మీద నాకు బాత్రూమ్ గిట్లు అన్ని ఉంటాయి సార్ 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 నేను ఎవరి ఇంటికి పోయే అవసరం కూడా ఉండదు నాకు సార్ సార్ బస్సులకే పోతాను మన బాల కూడా బస్సులకే పోతాను మా ఇంటికి రావాలి సార్ ఒకసారి మా ఇంటి నుంచి నీళ్ళు ఎక్కడ ఉంది మరి లోపల ఉంది సార్ చిన్నది నువ్వు ఇంకా వెళ్ళి చెప్పిన కదా సార్ మీకు లేదని మా ఇంటి పనులు మీ ఇంటికి వస్తాయి ఏముంది ఒక్కసారి మా ఇంటికి వచ్చాయి మా దేశ పోదాం మా కుటుంబానికి దేశ పోదాం నో ప్రాబ్లం ఐదుగారి కోసం పోదాము సార్ సార్ ముందు తర్వాత పోయే ప్లాన్ చేసుకుందాం ఓకే సార్ ఓకే సార్ మీ అందరిని కలుపుకున్నదిగా సార్ సార్ ఓకే సార్ దీనిలో చిల్లర రాజకీయాలు పార్టీలు ఉండవు లేదు సార్ నాకు లేదు సార్ నేను ఎట్లాంటి చెప్పేది సరేవాళ్ళకు కూడా ఎవరైనా వేరే పార్టీ ఉంటుంది కూడా మనం కలుపుకొని పోవాలి ఇప్పుడు ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ మనకి ఎందుకంటే మీరు వేసిన వాడు ఎవరికైనా ఉండేసుకో మనకు సంబంధం లేదు ఓకే సార్ ఓకే ఈ ప్రాజెక్ట్ ఊర్లో ప్రతి ఇంటికి మీరు మనం బాగు చేయాలని వస్తున్నాం కాబట్టి సార్ సార్ మొత్తం మనకు వీడు వాడే ఉండదు మనకి ఊర్లో సార్ 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 నువ్వు మంచిగా చేస్తే ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తే నువ్వు ఫలితాలను నువ్వు తెలుసు మీదే సార్ మీ బ్లెస్సింగ్ సార్ దాని పెద్ద ఇబ్బంది ఉండదు మీ జెండతో మీతో మీ స్థాయికి వచ్చిన సార్ నాకు రెండు పూట అన్నం లేదు సార్ నేను కుటుంబం చేద్దాం బాగా చేద్దాం సార్ సార్ మంచి పేరు వస్తుంది సార్ సార్ ఈ రెండు జాగాలు వేరు వేరు ఉండాలి విడివిడిగా అన్నం దగ్గర ఉండదు ఓకే సార్ అన్నం ఒక తాడ వరకు అన్నం ఒక తాడ అన్నం దూరం ఉండాలి ఓకే సార్ నేను తినేసి మంచిగా హ్యాపీగా మీటింగ్ రావాలి ఓకే సార్ ఓకే సార్ అర్జున వచ్చే లోపు మనం మీ ఇంటికి వెళ్తాం కదా ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ అన్నం తింటాము అన్నం తిన్న తర్వాత నేను మీ ఇంటికి వస్తాను సార్ సార్ అంత జనం అటు పోతుంటారు మీటింగ్ కు సార్ సార్ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మీ ఇంటికి వస్తుంది మళ్ళీ మనం మీటింగ్ వస్తాం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అట్లా ప్లాన్ చేసుకున్నాం రైట్ సార్ రైట్ సార్ ఓకే ఓకే కదా ఓకే సార్ ఓకే సార్
ఆఫీసర్ అంతా సార్ కలెక్టర్ వస్తారు మీరంతా మాట్లాడుకుని గైడ్ చేసుకుని చేసుకోండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఫర్ మోర్ లేటెస్ట్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ FB TV. ఫర్ మోర్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ ప్లీజ్ డౌన్లోడ్ FB తెలుగు యాప్.